మరి మనం చూస్తే ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారిని బారిన పడిన విషయం మనకు తెలుసు మరి మనకు ఈ కోవిడ్ వచ్చిన సమయంలో ఒక్క టెస్ట్ చేయించాలన్నా గాని మనకు పూణే పంపించాల్సినటువంటి పరిస్థితి ఉండేది మరి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు ఒకే రోజు లక్ష వైద్యులకు పరీక్షలు చేసేటువంటి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా మనకు ఈరోజు 45,000 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురావచ్చి మరి కోవిడ్ కేర్ సెంటర్లు పటిష్టంగా మరి సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మరి అంతేకాకుండా ఎవరైతే కరోనాతో బారిన పడిన పేషెంట్లకు సకాలంలో వైద్య సేవలు అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీలో చేర్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు వైద్యపరంగా కూడా మరి రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ని బలోపేతం చేసే కార్యక్రమంలో నాడు నేడు తీసుకోవడమే కాకుండా మరి ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని మన రాష్ట్రానికి 16 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి కూడా తీసుకురాబోతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ మరి వారు తీసుకుంటున్నటువంటి చర్యల వలన రాబోయేటువంటి రోజుల్లో మనం చూస్తున్నాం ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్లాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ఇక్కడే బలోపేతం చేసేలాగా మెడికల్ హబ్లను కూడా తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ తీసుకోవడం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అంతేకాకుండా ఈరోజు మహిళలకు సంబంధించి మన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే దాదాపు ఒక 16 పథకాల ద్వారా 56,875 మంది మహిళలకు నేరుగా వారి ఖాతాల్లో 56,875 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ కావడం జరిగింది. మరి మనం చూస్తే అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, మత్స్యకార భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహనమిత్ర, లానేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఈ పథకాల ద్వారా దాదాపుగా మనకు ప్రత్యక్షంగా 56,875 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేరిందే కాక పరోక్షంగా జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్య కానుక పథకాల ద్వారా మొత్తం 31,164 కోట్ల రూపాయలు మరి మనకు ఇండైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. మరి మనం చూస్తే ఈరోజు ఇంత సంక్షేమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తుంటే మరి తెలుగుదేశం పార్టీ వారు జగన్ 2 ఏళ్ల విధ్వంసం అన్నారు. కానీ ఈరోజు ప్రజలు అనుకుంటుంది ఏంటంటే జగన్ గారి పాలనలో 2 ఏళ్ల సంక్షేమం విస్ఫోటనం చెందిందనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు మనం గతంలో ఇచ్చినటువంటి హామీలు చూసామంటే మనకు పూర్తి స్థాయిలో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు మనకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి దాదాపు 94.5% హామీలు 2 ఏళ్ల కాలంలో నెరవేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఓట్లు వేశారు, అధికారాన్ని ఇచ్చారు, తర్వాత మనం పట్టించుకోకపోయినా పర్వాలేదు అని వాళ్ళు ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలి అన్న మంచి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే పేదలకు ఓన్లీ ఎన్నికలకు సమయంలో వాళ్ళని ఓటు బ్యాంకుగా చూసే వాళ్ల పాలన ఎలా ఉంది? ఈరోజు మరి ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళని సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమం ఏ విధంగా చేయాలి అని ఆలోచించేటువంటి
oka goppa vyaktitvanto unnatvanti palana e vidhanga untundi annadi ee rondela kalamlo mari prajalaku telustundi endukante manam chuste gatamlo palana meeda asantruptundi mari eppudu prajalloki vellina gaani mari evaraina oka illa patta ivvandi anna ledante oka udyogam adigina manam cheppalenatvanti paristhiti ee roju chuste mari varu 4 లక్షల మంది నిరుద్యోగులకు ఈ రోజు అవకాశం కల్పించి మరి వారి ద్వారా ఈ రోజు ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని చేరవేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది మరి ఈ రెండేళ్ల పాలనలో మరి ప్రజలందరూ కూడా సంక్షేమాన్ని చవిచూసినటువంటి పరిస్థితులే కాకుండా మరి గతంలో ఎప్పుడైనా ఒక ఇళ్ళ పట్ట కావాలి అంటే మరి కళ్ళు కాయలు కాచి ఇలా ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉండే మరి ఈ రోజు 30 లక్షల మందికి నేరుగా ఇళ్ల పట్టాలు అందించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక కుటుంబానికి కంది ఆదిలక్ష్మి గారు ఈమ మండ్రంగి గ్రామ సచివాలయం శ్రీకాకుళం జిల్లా ఆమెకు ఒక వ్యక్తికి ఆ కుటుంబంలో వచ్చినటువంటి సంక్షేమ ఫలం చూస్తే ఆమె వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో 9198 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా 34500 రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 1407 రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 53750 రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 1394 వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1177 రూపాయలు అదేవిధంగా ఒక ఇంటి స్థలం ఆమెకు వచ్చిన విలువ చూస్తే 10 లక్షల రూపాయలు అంటే ఒక వ్యక్తికి ఒక కుటుంబంలో ఒక మహిళకు దాదాపు 11 లక్షల రూపాయల లబ్ధి పొందడం అన్నది మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో మరి ఒక తోబుట్టుగా మాకు నిలబడి మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు చల్లగా మరిన్ని సంవత్సరాలు మాకు మంచి పాలన అందిస్తారని వారి చల్లని దీవెనలు గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు ఇలాంటి సువర్ణ పాలన మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటూ మరి వారికి దీవెనలు అందజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి మేమందరం కూడా ఇలాంటి ఒక మంచి పాలనలో భాగస్వాములైనందుకు మాకు కూడా మా జన్మ కూడా ధన్యమైందని భావిస్తూ మీ అందరికీ సెలవు.